टेंपल सिटी तिरुपति नगर में मद्यम दुकाणाल मुंदु आंदोलन कोनसागुतुन्नायि। प्रधानंगा तिरुपति नगर में आटो नगर समीपंलो उन्नटुवंटि विजय गणपति आलयानिकि समीपंलो मद्यम षापु पेट्टडं पट्ल आटो नगर संबंधिंचिनटुवंटि ओक కార్మికులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపిస్తున్నారు। పవిత్రంగా భావించేటువంటి విజయ గణపతి ఆలయానికి సమీపంలో మద్యం షాప్ పెట్టడానికి వీరంతా కూడా కార్మికులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆటో నగర ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు। ప్రభుత్వం నిబంధనలు అనుసరించి పెట్టాల్సిన దుకాణాలు ఇక్కడ వైన్ షాప్ అతి దగ్గరలో ఏదైతే మనం చూడొచ్చు గుడికి అతి సమీపంలో 50 మీటర్ల దూరంలోనే ఈొక్క మద్యం షాప్ ఉండడాన్ని వీరంతా కూడా తప్పుపడుతున్నారు। మద్యం షాప్ రావడం వల్ల ఈ ప్రాంతమంతా కూడా గుడికి వచ్చే వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న కొంతమంది ఆలయానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు, కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఓవరాల్ గా చూస్తా ఉంటారు, ముందు మీ ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులు దృష్టి తీసుకెళ్లారా స్వామి? మీరేమన్నా తీసుకెళ్ళాము ఏమంటున్నారు వాళ్ళు? మా యథా ప్రకారం చెప్తారు, ఎవరు దాని గురించి అడిగితే స్పందన లేదు, అదే విషయం। ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి సార్? వైన్ షాప్ తొలగించాలి సార్। గుడికి కనీసం 50 మీటర్ల దూరం కూడా లేదు, అది 50 మీటర్లు కాదు 35 మీటర్లు కూడా లేదు అసలు। దానివల్ల దాన్ని తొలగించాలనేసి మేము గట్టిగా కోరుతున్నాం। రాత్రిపూట చాలా ఇబ్బంది అవుతోంది ఇక్కడ వైన్ షాప్ వల్ల, చుట్టుపక్కల బాటిల్లు గ్లాసులు వేసి ఇక్కడ ఆడవాళ్ళు భక్తులు వచ్చే భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంది అది సార్। దృష్టికి తీసుకెళ్ళాం సార్, తీసుకెళ్ళాము, వాళ్ళేం స్పందన లేదు। ఈరోజు కలెక్టర్ గారు కూడా స్పందనలో మేము ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యాము, వాళ్ళకి చేరుస్తాము కలెక్టర్ గారిని కోరుతున్నాము, అది ఈ వైన్ షాప్ తీయాలని తీసేయాలని। ఈ ఆటో నగర్ సంబంధించినటువంటి విజయ గణపతి ఆలయ సమీపంలో యొక్క మద్యం దుకాణం తెరవడం చాలా ఇబ్బందికరంగా మారింది అంటున్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి సార్? ఇది తిరుపతిలో ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అందరం కలిసి ఈ గుడిని ఏర్పాటు చేసుకున్నాం। ఇది ఆటో నగర్ అసోసియేషన్కి సంబంధించిన శ్రీ 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 విజయ గణపతి ఆలయం। మేము కార్మిక సోదరులందరూ ఇక్కడ జీవనోపాధి చేస్తూ ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం। మేము హిందూ ధార్మిక సంస్థ, అదేవిధంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా గుడిని డెవలప్ చేశాం। ఈ వైన్ షాపు చాలా దగ్గరగా ఉండడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ వీళ్ళు తాగడం వల్ల బండ్లు పార్క్ చేయడం, వచ్చే భక్తుల్ని డిస్టర్బ్ చేయడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి మాకు కొద్ది గుడికి దూరంగా ఎక్కడైనా ఒక 500 మీటర్ల దూరంలో గుడికి ఏర్పాటు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు। మాకు దయచేసి అధికారులు కానీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు కానీ కలెక్టర్ కానీ దయచేసి మా మనోభావాలను మన్నించి మాకు కొంచెం దూరంగా ఏర్పాటు చేసి మా మనోభావాలని గౌరవించవలసింది కోరుచున్నాం సార్। ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క ఆలయానికి సమీపంలో ఈ యొక్క మద్యం దుకాణం ఉండడంతో ఈ యొక్క స్థానికంగా ఆటో నగర్ కార్మికులంతా కూడా వీరు అసోసియేషన్ తరఫున వీరంతా కూడా వ్యతిరేకిస్తున్నారు। ప్రస్తుతం మనం చూస్తున్నాం రోడ్డుకి సమీపంలో ఈ యొక్క మద్యం దుకాణం ఏదైతే ఆలయం సమీపంలో ఉండడం, ఈ యొక్క హాస్టల్ సమీపంలో ఉండడం ఏమేమి చెప్తా ఉన్నారు? ఏం చెప్తాం సార్, ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తాగేది, బైకులు అడ్డ పెట్టేది, ఆటోలు అడ్డ పెట్టేది, ఆ హాస్టల్ మీకు వచ్చేది, తల్లిదండ్రులు ఎట్టున్నాయి సార్? సార్ 70 మంది 80 మంది హాస్టల్ సెంతది, 2016 నుంచి ఉంది హాస్టల్, ఈ సంవత్సరం పెట్టింది కాదు। మాకు తల్లిదండ్రులు వచ్చి మా హాస్టల్ ఖాళీ చేపించాం, మా పిల్లల్ని దూడుకొని పోతామంటారు, ఈ వైన్ షాప్ వల్ల మా కడుపులు కొడతా ఉండరు, అది సార్ తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి ఆందోళన చెప్తాండ్రు, మాకు పిల్లలు లేకుండా మేము రెంట్లు కట్టుకోవాల్సి ఉండి వచ్చా, పిల్లలు భయపడిపోతా ఉన్నారు, ఇక నైట్ టైం అయితే రచ్చలు తాగేసేది, వాడంత ఈడంత అనేది బాటలు కింద కొట్టేది, గ్లాసులన్నీ పడేసేది, అట్లా చేస్తూ ఉండరు। పరమ పవిత్రంగా భావించేటువంటి ఆలయానికి సమీపంలోనే ఈ యొక్క మద్యం దుకాణం పెట్టడాన్ని వీరంతా కూడా వ్యతిరేకిస్తున్నారు। స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ప్రధానంగా విజయ గణపతి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి యొక్క మద్యం దుకాణాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ ఇప్పటికే ఎక్సైజ్ సూపరింటెండెంట్కు తమ యొక్క వినతి పత్రాన్ని సమర్పించాము। మరోవైపు ఏదైతే ఈ యొక్క జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తమ యొక్క సమస్యను విన్నవించామని చెప్తూ ఉన్నారు। ప్రధానంగా ఈ యొక్క మద్యం షాపును తొలగించేంత వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి వీరంతా కూడా చెప్తూ ఉన్నారు। కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణుగుంట నుంచి।